Hi friends ఏపీ గ్రామ వాలంటీర్లకు ఈ రోజు అనేవి జీతాలు పడుతున్నాయి పడిన వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పడినవారు సార్ శాలరీ ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయని కామెంట్ చేస్తున్నారు అలాగే కొన్ని డౌట్లు కూడా అడిగారు సో వాళ్ళ అయితే ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ పడకండి ఎటువంటి నిరసన అందుకండి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేస్తే ఎవరికి అర్థం కాదు సో ప్రాసెస్ ఏంటి ఎప్పుడు వేస్తారనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి డౌట్ ఉన్న కామెంట్ రూపంలో అడగండి ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోతాం జీతాలు పడిన వారు ఏం చేయాలి ముందుగా వాళ్ళు మూడవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే ఈ డెఫినెట్గా ఈ రెండు రోజుల్లో పడతాయి మీకు శాలరీలు ఒకవేళ అప్పటికి పడకపోతే మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే ఉంది మీ యొక్క గ్రామ పంచాయతీ సెక్రటరీని కలవండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన శాలరీ అనేది పర్లేదు ఏం చేయాలని ఒకసారి అడగండి వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇస్తారో చూద్దాం ఒకళ్ళు వాళ్ళు ఆన్సర్ ఏమి ఇచ్చారో మీకు సంతృప్తిగా లేకపోతే మీ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి కదా ఎంపీడీఓ ఆఫీస్కి సబ్మిట్ చేయండి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీ యొక్క శాలరీ అనేవి పడతాయి అలాగే మీరు ఇచ్చే డాక్యుమెంట్ని వెరిఫై చేసుకోండి మీరు ఏమి ఇచ్చారు బ్యాంక్ డీటెయిల్స్ పూర్తి ఉన్నాయా లేవా మీ మీరు మీరు మీరే చెక్ చేసుకోండి సో చెక్ చేసుకున్న తర్వాత మీకు పడతాయి జీతాలు అనేవి సో ఎటువంటి గాబరపడాల్సిన అవసరం లేదు ముందుగా ఒకటి ఒకటి నుంచి ఐదు తరకు వెయిట్ చే సో డెట్లీ పడతాయి ఇంకో డౌట్ ఏంటంటే కొంతమందికి ఎక్కువ జీతాలు పడుతున్నాయి కొంతమందికి తక్కువ జీతాలు అని కామెంట్ చేస్తున్నారు ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదండి అందరు వాలంటీర్లకు ఒకేలా వేస్తున్నారు ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు అయితే ఎక్కువ తక్కువ కారణం ఏంటంటే వాళ్ళ అకౌంట్లో పాత అమౌంట్ ఉంటుంది కదా పాత అమౌంట్ ఉంటే ఎక్కువ చూపిస్తుంది జీరో బ్యాలెన్స్ ఉన్న వాళ్ళకైతే ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు చూపిస్తుంది ఇంకా తక్కువ చూపించడానికి కారణం ఏంటంటే బ్యాంక్ ఛార్జెస్ కట్ చేస్తారండి జీరో బ్యాలెన్స్ ఉంటే వాళ్ళంతా కొంత ఖర్చు చేస్తారు అది మీకు రీజను ఏడు వేల ఏడు వందల నలభై రూపాయలు అందరికీ పడుతున్నాయి ఎక్కువ తక్కువ అనేది ఏం గవర్పడకండి ఒకేలా పడుతున్నాయి శాలరీలు అనేవి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియో మీ డౌట్లకి ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా రాకపోయినట్లయితే కామెంట్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఐదు తర వరకు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత సాలరీలు పడకపోతే మీ గ్రామ పంచాయతీ సెక్రటరీని కలవండి వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు డెఫినెట్లీ ఆ తర్వాత మీ జాయినింగ్ ఆర్డర్స్ లెటర్స్ ఉంటాయి కదా ఆ లెటర్స్ అనేవి జిరాక్స్ తీసి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎక్కువ తక్కువ లేదని అందరికీ ఏడు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలు సాలరీలు పడుతున్నాయి సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపాయలు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి ఆన్ ఇస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే జై హింద్